తెలంగాణ పునరుజ్జీవన గౌరవ పురస్కారాలను ప్రకటించింది తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్. సాహిత్యం, కళలు, సామాజిక పరిశోధన, సామాజిక మార్పు, పత్రికా రంగం, షార్ట్ ఫిలిమ్స్ లాంటి వివిధ విభాగాల్లో ప్రతిభను కనబర్చిన వారికి ఈ అవార్డులు అందిస్తున్నట్లు తేనా ప్రతినిధులు తెలిపారు. సాహిత్యంలో అంపశయ్య నవీన్, పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరికి, డిప్లొమా ఆఫ్ మెరిట్ విభాగంలో V6 తీన్మార్ టీంకి, ఇంకా ఇతర విభాగాల్లోనూ అవార్డులు ఇస్తున్నట్లు తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ నెల 12న రవీంద్ర భారతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాళోజీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ గారు, కళా సంస్కృతులు చిందుల ఎల్లమ్మ పురస్కారానికి జయరాజ్ గారు ఎంపికయ్యారు. సామాజిక పరిశోధన ఆవిష్కరణ ప్రొఫెసర్ జయశంకర్ పురస్కారానికి గాను హెచ్ రమేష్ బాబు గారు ఎన్నికయ్యారు. సామాజిక మార్పు కొమరం భీం పురస్కారానికి కనక సుగుణ గారు ఎన్నుకోబడ్డారు. పత్రికా రంగం షోయబుల్లా ఖాన్ పురస్కారానికి గాను పాషం యాదగిరి గారు ఎన్నికయ్యారు. లఘు చిత్ర నిర్మాణం డాక్యుమెంటరీ విభాగంలో పైడి జయరాజు పురస్కారానికి గాను శ్రవణ్ కటికనేని గారు ఎన్నుకోబడ్డారు. ప్రచురణ గ్రాంట్ సురవరం ప్రతాపరెడ్డి పురస్కారానికి తాయమ్మ కరుణ గారు ఎన్నికయ్యారు. జీవన సాఫల్య పురస్కారానికి ఆచార్య రవ్వ శ్రీహరి గారు ఎన్నికయ్యారు. ఈసారి కొత్తగా డిప్లొమా ఆఫ్ మెరిట్ స్పెషల్ జ్యూరీ అవార్డు కింద V6 తీన్మార్ టీంకి అవార్డు ప్రకటిస్తున్నారు. మా ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పుడు మేము కొన్ని ఆచరణకు సంబంధించి, ఆశయాలకు సంబంధించి కొన్ని నియమాలని, కొన్ని సూత్రీకరణలని చేసుకుని వాటిలో భాగంగా అట్లా ఆర్గనైజేషన్ నడపాలి, అట్లా ఒక సంస్థ నడపాలనే ఉద్దేశంతో తెలంగాణ కోసం తెన ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేస్తూ నడిపిస్తున్న సంస్థగా ముందుకొచ్చాం. రైటర్స్ కానీ, కళాకారులు కానీ, జర్నలిస్టులు కానీ రికగ్నిషన్ ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ ఎక్కడ మన వాళ్ళకి అంటే చోటు లేకుండా ఉన్నది. సో మీరు ఏదన్నా రికగ్నిషన్ చేసేటట్టు రెగ్యులర్గా కొంత మనకున్న టాలెంట్ని పైకి తెచ్చేటట్టు ఎంకరేజ్ చేసేటట్టు అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అని సూచించి గైడ్ లైన్స్ అదంతా ఒక 1-1.5 ఇయర్ కృషి జరిగింది.